జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రెస్ అకాడమీ ప్రత్యేక అభివృద్ది నిధి కింద 10 కోట్ల రూపాయలను కేటాయిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన రేవంత్ అర్హులైన వారందరినీ అందులో భాగస్వాములను చేసే బాధ్యత తనదని ప్రకటించారు. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన. ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం. గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని అది చిట్చాట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు, లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు, ఈ మార్పు మీకు చేరిందనే, ఈ మార్పును మీరు గుర్తించిందనే నేను భావిస్తున్నా. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని, ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఎవరైతే రాలేదు రాదేమో అని బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలు అన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఎంత ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అని అన్నాడు, లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులు అని చేసిందని. రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి.